సుందరి, నిన్ను నేను వదలను. నా బిడ్డలకు కీడు తలపెట్టదు. అటువంటిది నేను నీకు కీడు తలపెడతానా? నిజమేమిటో నీకే తెలుసు. ఆస్తి కోసం, అంతస్తు కోసం బంగారం లాంటి అతని జీవితాన్ని పాడు చేసి విషపురుషుడిగా మార్చింది అతని సవతి తల్లి. అతని రక్తంలో కలిసిన విషం సామాన్యమైనది కాదు. ఇంకో కొద్ది రోజుల్లో శివశంకర్ మానవ రూపాన్ని విడిచి విషనాగులా మారతాడు. ఎంతో మందిని ఎన్నో విధాల కరుణించిన దానివి, ఎన్నో ఇక్కట్లు తొలగించిన దానివి, అటువంటి దానివి నా భర్త తిరిగి మనిషిని చేయలేమా? అది నా వల్ల కాదమ్మా, నీ వల్లే అవుతుంది. నా వల్ల అవుతుందా? అవును నాగలక్ష్మి, శివశంకర్ ఒంట్లో ఉన్న విషాన్ని తొలగించే శక్తి నాగలోకం విడిచి భూలోకానికి వచ్చిన నాకు లేదమ్మా. త్రిలోక పూజ్యుడైన పరమశివుని కంఠసీమలో ఉన్న శంకరాభరణ సర్పానికి ఆ శక్తి ఉంది. ఆయనే మా నాగజాతికి మూల పురుషుడు. ఆయన అనుగ్రహం పొందాలంటే 11 రోజులు పరమనిష్ఠులతో మనసా వాచా కర్మణా శ్రద్ధతో ఇరువురు కూడకుండా కఠిన బ్రహ్మచర్యంతో వ్రతాన్ని ఆరంభించాలి. ఇరువురిలో ఏ ఒక్కరూ కూడా నియమనిష్ఠల్ని తప్పకూడదు. అలా ఆచరిస్తేనే తన మనిషి అవకాశం ఉంది. శివశంకర్ వంశాన్ని పీడించే దుష్టశక్తులు నీ వల్ల తొలగాలన్న కారణం చేతని నా భక్తురాలివైన నిన్ను ఆ ఇంటి కోడల్ని చేశాను. మా సేవకే అంకితమైన మీ వంశం నిర్వంశం కాకూడదు. మీ వంశానికి అండగా ఉండి ఆదుకుని నా రుణం తీర్చుకుంటాను. మీ వల్లే వంశం వృద్ధి చెందుతుంది. నాగలక్ష్మి, మన తల్లి నాగమ్మ మన ఇద్దరిని కాపాడింది. ఈ కష్టాలన్నిటికీ కారణం నేనేనండి. ఏమంటున్నావు నాగలక్ష్మి? మన ఇద్దరం ప్రేమించుకున్న వాళ్ళం. పెద్దలు మన జాతకాలు చూడకుండా పెళ్లి చేశారు. జాతకాల్లో ఏదో దోషం ఉండుంటుంది, అందుకే ఈ కష్టాలు. ఆ దోషం నివృత్తి కావాలంటే నేను వ్రతం చేయాలండి. దానికి మీ సంపూర్ణ సహకారం అందిస్తానని నాకు మాట ఇవ్వండి. నీకోసం నా ప్రాణాలు ఇవ్వమన్నా ఇస్తాను. నాగలక్ష్మి, ఈ మధ్య మన ఇంట్లో అనుకోని సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి కదా. ఏదో ఒక చెడు దృష్టి మన మీద పడిందని శివాలయంలో ఉన్న స్వామివారు అన్నారు. వ్రతం ఆచరిస్తే అంతా చక్కబడుతుందన్నారు, అందుకనే నన్ను ఆశీర్వదించండి మావయ్య. అలాగే కానిమ్మా. ఈ వయసులో ఏమిటమ్మా ఇది? అయినా వ్రతం చేయాల్సిన అవసరం, ఇప్పుడు నీకేమొచ్చిందని? నా కొడుకు నిన్ను ప్రేమించానని చెప్పగానే నా సొంత మేనకోడలున్నా దాన్ని కాదనుకుని నీతో పెళ్లి జరిపించింది. ఎందుకో తెలుసా? వాడి మనసు కష్టపెట్టకూడదని. అలాంటిది పెళ్లైన 3 రోజులకే వాడికి దూరమై వాడి మనసుని గాయపరుస్తావా?
ఏమే, నేనింతగా వాగుతుంటే ఏమీ పట్టనట్టు చూస్తున్నావు? మీలాంటి తల్లిని ఇంతవరకు నేనెక్కడా చూడలేదు. తల్లి ప్రేమకి సరైన నిర్వచనం మీరే అంటే నమ్మండి. ఏ తల్లైనా సరే తన కొడుకు క్షేమంగా ఉండాలని ఆశపడుతుంది. పెళ్లి చేసుకుని నలుగురు బిడ్డల్ని కని తనని నాయనమ్మని చేస్తాడని ఆశపడుతుంది. కానీ నీ వ్యవహారం చూస్తుంటే నా ఆశలన్నీ అడియాసలు చేస్తావనిపిస్తోంది. ఆయన మీకు కొడుకైతే నాకు భర్త. 25 ఏళ్లు మీరు వారిని పెంచితే 75 ఏళ్లు వారితో కలిసి బతికేదాన్ని. వాళ్ళకి ఏమైందని ఇలా మాట్లాడుతున్నావు? మీకేమీ తెలీదా అత్తయ్యా? తప్పెవరిది కాదు, నాది. మంచి భర్త దొరికితే వారితో వచ్చి మొక్కు చెల్లిస్తానన్నాను. మొక్కు చెల్లించకుండా అత్తారింటికి వచ్చాను చూడండి. అందుకే ఏవేవో జరుగుతున్నాయి. ఎవరి మనసులో ఏముందో ఏమో, ఎవరి చెడు దృష్టి వారి మీద పడిందో ఏమో. నా తల్లి నాగమ్మ ఉన్నంత వరకు నాకు ఏ కష్టాలు రావు. నా భర్తను ఎవరు నా నుంచి దూరం చేయలేరు. తీర్చాల్సిన ముక్కుని నా ప్రాణాలు అర్పించైనా సరే వ్రతం చేసి తీరుస్తాను. అత్తయ్యా, భర్తతో 12 పిల్లలతో 10 కాలాల పాటు చల్లగా ఉండాలని నన్ను ఆశీర్వదించండి.